ఓహో వీళ్ళకు కూడా సుగ్రీవుడితో పనుంది కాబట్టి స్నేహం కుదర్చడం తేలిక. మా సుగ్రీవుడికి వీరి అవసరం ఉన్నది, వీరికి సుగ్రీవుడితో నెయ్యం అవసరం ఉన్నది. వీళ్ళు సుగ్రీవుడిని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి సుగ్రీవుడికి రామలక్ష్మణులకి మధ్యలో స్నేహం కుదర్చడం సులభం అనుకుని వెంటనే హనుమంతుడు, లక్ష్మణుడు అప్పటికే సీత గురించి చెప్పి సీతాదేవిని రావణుడు అపహరించాడని చెప్పి కొంచెం కన్నీరు పెట్టుకున్నాడు. వదినగారంటే అంత భక్తి ఆయనకి, అందుకే కన్నీళ్లు పెట్టుకునేవాట. లక్ష్మణుడు సీతను గురించి తలుచుకున్నప్పుడు రాముడి కంటే ఎక్కువ ఏడ్చాడు. రాముడికి భార్య ఆ వ్యామోహం వల్ల ఏడిస్తే లక్ష్మణుడికి పరమభక్తి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకున్నాడండి ఆయన. అసలు సుమిత్రాదేవి లక్ష్మణుడి రాముడిని రాముడితో పాటు అరణ్యవాసానికి పంపుతూ ఏ తల్లి చెప్పనంత గొప్ప మాట చెప్పింది. కౌశల్య కంటే, కైకేయి కంటే ఉత్తమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే సుమిత్రకి ఇవ్వాలి. రాముడు అంటే తండ్రి ఆజ్ఞ వల్ల అయితేనే, కైకేయి ఆదేశించడం వల్ల అయితేనే అరణ్యానికి బయలుదేరాడు. రాముడు అంటే ఇష్టం కనుక భార్య కాబట్టి కూడా వచ్చింది. లక్ష్మణుడు కేవలం సోదర ప్రేమతో వచ్చాడు, అతనికి రావాల్సిన అవసరం కూడా లేదు. పోనీ లక్ష్మణుడు పెడతానన్నాడు అనుకుందాం రామునితో, కానీ లక్ష్మణుని తల్లి నీకెందుకురా కర్మయోగం, ఇంట్లో ఉండు అనొచ్చుగా అలా అనలా. ఆవిడేమందో తెలుసా, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నాయన తండ్రి లక్ష్మణ, రాముణ్ణి దశరథుడి కింద భావించు. మీ నాన్నగారు అనుకో రాముణ్ణి. మాం విద్ధి జనక ఆత్మజాం, సీతాదేవిని జనకజ్జని నన్నుగా భావించు. అంటే నీ కన్న తల్లి అయిన నన్ను నువ్వు ఎలా పూజిస్తున్నావో సీతను అలా పూజించు, సీతని నీ తల్లిలా చూసుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళు నాయన అందండి ఆవిడ. అందుకే అటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఇంకా ఎంతో అంతో ఎంతో వానలు కురుస్తున్నాయి, అన్నం తింటున్నాం మనం. మహాత్ముడు లక్ష్మణుడు పుట్టుకతో రామభక్తి, మాతృమూర్తి ప్రేరిత చిత్తం కాబట్టి ఇంకా రామభక్తి. అందువల్ల సీత ఇప్పుడు లేదు, రావణుని చేత అపహత అయ్యింది అని తెలుసుకోగానే పరమ దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనుమంతుడు వాదారుస్తూ, మహాత్మా కంగారు పడకు, మీలాంటి మహాత్ములకి దుఃఖాలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. ఈదృశాహ బుద్ధి సంపన్నాహ జితక్రోధాహ జితేంద్రియాహ ద్రష్టవ్యాహ వానరేంద్రియణ దిష్ట్యా దర్శనమాగతాహ. మీలాంటి మహాత్ములు, బుద్ధి సంపన్నులు, జ్ఞానులు, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వాదార్చగలిగేవాళ్ళు మా సుగ్రీవుణ్ణి వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. రావడంతో మీ దుఃఖం సుగ్రీవ దుఃఖం రెండూ దూరం అయిపోతాయి. ప్రస్తుతం మా రాజు సుగ్రీవుడు సోదరుడి వల్ల నానాయాతనల పాలై ఇప్పుడు ప్రస్తుతం ఋష్యమోకం మీద ఉన్నాడు. అతడికి మీ అవసరం ఉన్నది, మీకు అతని అవసరం ఉన్నది. సీతాదేవి లభించడం ఖాయం, అతడు మీకు సాయం చేస్తాడు, మీరు అతనికి సాయం చెయ్యండి. కరిష్యతి ససాహాయ్యం యువయోహో భాస్కరాత్మజః. భాస్కరాత్మదుడు, సూర్యపుత్రుడు సుగ్రీవుడు మీకు తప్పక సాయం చేస్తాడు. అతడు సహజంగా ధర్మాత్ముడు, తాను కష్టంలో ఉన్నా ఇతరుల కష్టం తొలగించాలని అనుకుంటాడు, కోరకుండా సాయం చేస్తాడు సుగ్రీవుడు. ఈ మాట హనుమంతుడు అంటున్నాడు, రెండుసార్లు అన్నాడు హనుమంతుడు, కోరకుండానే సాయం చేసే మంచి లక్షణములున్నాయి మా సుగ్రీవుడికని. ఇక్కడ అంటాడు మళ్ళీ లక్ష్మణుడు సుగ్రీవుడిని వెతుక్కుంటూ ధనుష్టంకారం చేసి వచ్చాడు కిష్కింధకి, అప్పుడు కూడా ఇదే మాట అంటాడు, ఏం సుగ్రీవ భోగలాలసుడు అయిపోయావు, కోరకుండా సాయం చేసే మంచివాడివి, అందుకే నేను నీ దగ్గర చేరాను, నువ్వు రాముడు చేసిన మేలు మరిచిపోయి భోగలాలసుడు అయ్యావేమిటి అని అన్నాడనమాట చమత్కారంగా. చాలా మంచివాడు సుగ్రీవుడేం సామాన్యుడు కాదు. సుగ్రీవుడిలో ఉత్తమ లక్షణాలే లేకపోతే రాముడు వెతుక్కొస్తాటండి? రాముడికి మిత్రుడు అనిపించుకోవాలంటే అవతల వాడి దగ్గర పాత్రత ఉండాలి. పాత్రత్వం లేకుండా మిత్రత్వం రమ్మంటే వస్తుందా? రాదు. అందువల్లే సుగ్రీవుడు చాలా ఉత్తముడు. అతడు సీతని వెతకడానికి మీకు మార్గం చూపిస్తాడు, అన్ని రకాలుగా సాయం చేస్తాడు, మీరు రండి నాతో అని ఆ క్షణమే ఏం చేశాడు, వానర రూపం ధరించాడు. అప్పటిదాకా భిక్షుక రూపంలో ఉన్నాడే, ఈ మారు వేషం విడిచిపెట్టి టక్కున రామలక్ష్మణులు ఇద్దరినీ భుజం మీద ఎక్కించుకున్నాడు, సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్ళాడు. భిక్షురూపం పరిత్యజ్య,
భిక్షుక రూపాన్ని విడిచిపెట్టాడు. వానరం రూపమాస్థిత వానర రూపాన్ని ధరించాడు. ధరించి ఇద్దరిని చెరోపదం మీద కూర్చోబెట్టుకున్నాడు. మొదలే మొయ్యడం మొదలుపెట్టాడనమాట. రాముడిని లక్ష్మణుడిని మొయ్యడం మొదలుపెట్టాడు. అంటే మీ భారం నాది అని చెప్పాడు. నిజంగా రాముడిని ఎవడన్నా మొయ్యగలడా? కబంధుడు మొయ్యాలనుకున్నాడు, చేతులు దిగాయి. భక్తి కలిగిన వాడికి మాత్రం రాముడు సులభుడవుతాడు. పరాశర సంహిత మనకు ఒక ముక్క చెప్పింది, రాముడిని నువ్వు మొయ్యాలంటే మొయ్యలేవు. మొయ్యడం శరీరాన్నే కదట, ఉత్సవమూర్తిని కూడా మొయ్యలేమన్నారు. ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద ఉత్సవమూర్తులు, రాముడి ఉత్సవమూర్తులు ఉంటే వాటిని ఎత్తుకోవాలంటే మన బలంతో ఎత్తుకోలేము. ఒక్కసారి రామచంద్ర ప్రభు నిన్ను మోసే భాగ్యం నాకెమ్మని భక్తితో ప్రార్థిస్తే అంతటి విగ్రహం కూడా బరువు తగ్గిపోతుంది. నేను చూశాను. నేను మా ప్రణవపీఠంలో సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. రాముడు చాలా బరువు, కానీ సులభంగా ఎత్తేస్తున్నాం మేము. ఎలా ఎత్తుతున్నాం అంటే భక్తి ఉంటే. భక్తి లేకుండా ఒక్కొక్కప్పుడు ఆ ఇదెంత అనుకున్నాడా వాడు, ఎంత బలవంతుడే ఎత్తలేడు. ఇది నేను అనుభవపూర్వకంగా చూశాను. 18 కేజీల శ్రీచక్రం ఉంది మా దగ్గర. ఈ శ్రీచక్రాన్ని అభిషేకానంతరం కడగడానికి బయటికి తీసుకురావాలంటే ఓ మాదిరి వల్ల అవదు, ఇద్దరు ముగ్గురు మనుషులు మొయ్యాలి. కానీ అదే మేము మళ్ళీ అమ్మవారి దగ్గర లోపలికి ఎవరు పడితే వాళ్ళు రారు గనక ఆ మొత్తం చక్రాన్ని నేను మొయ్యగలుగుతున్నాను. ఉత్తప్పుడు నా బ్యాగ్ నేను మొయ్యలేను, కానీ ఆ శ్రీచక్రాన్ని మాత్రం ఆ పూట అభిషేకానంతరం కింద పెట్టగలుగుతున్నాం. అప్పుడు మా శిష్యులు అంటారు కూడా ఉన్నవాళ్ళు, గురువుగారు ఉత్తప్పుడు మొయ్యలేమంటారు, ఇప్పుడు ఎలా మోస్తున్నారండి అంటే అప్పుడు గుర్తుకొస్తుందనమాట, ఓహో నేను మోసానని. మనం మోస్తున్నామని అహంకారం ఉంటే దాన్ని మనం ఎత్తలేము. భక్తితో ఉంటే ఎంతటి పరమాత్మనైనా చటుక్కుని ఎత్తచ్చు, అది గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. అందుకని అన్నమాట భగవంతుణ్ణి మనం ఎత్తాలంటే సులభోపాయం ఒకటే, భక్తి.